నమస్తే అండి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఎన్నాళ్ళకి నేనైతే ఎన్నిసార్లు కాల్ చేశానో మీకు. అసలు కొంచెం బిజీ ఉంటారు, రాలేకపోయానమ్మా. పర్వాలేదు, ఇప్పటికైనా వచ్చారు. రండి, మీ వల్ల మాకు జరిగిన మేలు కీడు అనగానే ఒక చిన్న సంఘటన కూడా మీతో డిస్కస్ చేసేది ఉంది, దానికోసం అని పిలిచాను. ఇదిగోండి, మీరు చెప్పినట్టు నేను ప్రతిరోజు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక్కరోజు కూడా మానలేదండి. చాలా చాలా బాగుంది. గుమ్మానికి అటు ఇటు కూడా ముగ్గు పెడుతున్నాము, ఆ పూలు పెడుతున్నాము. అంటే ఈ మార్పు జరిగింది, ఆ మార్పు జరిగింది అని నేను చెప్పాను, కానీ మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి. ఇంట్లో అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆహా, ఇంటి ముందుకు ఎవరైనా వచ్చినా గానీ అరే ఇలా పెట్టారేంటి, ఇలా చేశారేంటి, మంచిదా అండి అంటే అవునండి మంచిది. మిమ్మల్ని చూసి చాలా మంది పెడుతున్నారండి, నాకు చాలా కాల్స్ వచ్చినాయి. నాకు మంచిగా అనిపించింది. ఇంకా ఆ రోజు నుంచి ఇప్పుడు ఈ క్షణం వరకు అదే జరుగుతుంది. అయితే నాకు ఇంట్లోకి వెళ్ళబోయే ముందు అమ్మవారి గురించి, తులసి అమ్మవారి విషయంలో చిన్న చిన్న సందేహాలు ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం అడుగుదాం అనుకున్నాను, అవ్వలేదు. అయితే మా అత్తగారు తులసి అమ్మవారిని నేను చెప్పే 30 ఇయర్స్ బ్యాక్, చెప్పచ్చో లేదో నాకు తెలియదు, 30 ఇయర్స్ బ్యాక్ మా అత్తగారు తులసి అమ్మవారిని పెట్టినప్పుడు ఇంట్లో ఏదో జరగకూడదని జరిగింది. పెట్టినప్పుడు అంటే పూజ స్టార్ట్ చేసిన వెంటనే మా అత్తగారు తులసిని తీసేయటం, కోటను తీసేయటం అట్లేం లేదు, కానీ ప్రత్యేకంగా పూజ అనేది పెట్టుకోలేదన్నమాట. ఇంకా కానీ నేను పెళ్లి చేసుకున్నాక, నేను వచ్చినాక ఒక 10 ఏళ్ళు ఆగినాక మనకు కూడా ఇంట్లో అంటూ ఒక స్థానం అంటూ ఏర్పడిన తర్వాత మెల్లగా నేను చాలా మంచిది కదా తులసి అమ్మవారికి పెడదాం అత్తయ్య గారు అంటే, షీ సెడ్ ఇట్లా జరిగింది పర్వాలేదమ్మా నీ ఇష్టం అన్నట్టే అన్నారు. ఆవిడ ఎప్పుడు నో చెప్పే వ్యక్తి కాదు. అప్పటి నుంచి మేము ఇక్కడ పెట్టాము. ఏంటండి అట్లా ఏమైనా జరుగుద్దా తులసి అమ్మవారు పెట్టడం? అంటే మేడం, తులసి అమ్మవారిని పెట్టడం వల్ల ఏదో నష్టం జరుగుతుంది, అది ఒక అపోహ మాత్రమే. ఇప్పుడు మీకు మీ ఇంట్లో జరిగింది అనుకోండి, ఆయన అది అంతవరకే ఉందనుకోవాలి. అంటే ఈ తులసి అమ్మవారు పెట్టిన తర్వాత మా ఇంట్లో ఏదో జరిగింది అనుకోవటం అది ఒక అపోహే. తులసి అమ్మవారు అంటేనే మనం లక్ష్మీప్రదంగా భావిస్తాము. లక్ష్మిని ఎప్పుడు మన ఇంట్లో ఉంచుకోవాలని చూస్తాం, కానీ బయట నుంచి మనం చూడడం కదా. తులసి అమ్మవారిని పెట్టే విధానం ఎలా ఉండాలంటే, బట్టలు మనం పిండుతున్నప్పుడు వాటర్ పడటం కానీ, అక్కడ ఎక్కడ చుట్టుపక్కల తులసి అమ్మవారి దగ్గర చెట్లు, అంటే మనం ఏమంటే చెప్పులు అక్కడ పెడుతూ ఉంటారు, అదే పాదరక్షలు అంటారు కదా, అవి పెట్టకూడదు. అంటే ఇట్లా మురిక్కాలో పోతూ ఉంటుంది కొంతమంది ఇళ్లలో, అట్లా పెట్టకూడదు. ఇక్కడ మీరు చేస్తుంది ఏంటంటే, మీకు తెలియకుండానే మీరు అమ్మవారిని మీరు పూజిస్తున్నారు కదా, ఏంటంటే మీరు గుమ్మంకి ఎదురుగా పెట్టారు. అంటే అది చాలా ఇంకా శుభప్రదం అన్నట్టు. అంటే ఈ గుమ్మం కిరుగు పెట్టడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి ఇప్పుడు కటాక్షం ఉంటుంది. అంతేగాని ఇక్కడ పెట్టకూడదు, అక్కడ పెట్టాలని ఏం లేదమ్మా, వీలుని బట్టి పెట్టుకోవచ్చు, వీలుని బట్టి మనం పూజ చేసుకోవచ్చు. ఏ టైన పూజ చేయాలి అమ్మవారికి, ఈ టైన పూజ చేయకూడదా, ఏమన్నా నైవేద్యం పెట్టాలంటే మన వీలు, అంటే మన స్తోమత బట్టి కనీసం ప్రతి శుక్రవారం అయినా పెట్టుకున్నా కూడా మంచి శుభప్రదంగా ఉంటుంది. ఇంకొక మాట, నేను సాయంత్రం పూట దీపం వెలిగిస్తున్నా తులసి అమ్మవారికి, ఇంట్లోనేమో ఉదయం వెలిగిస్తాము. తులసి అమ్మవారి దగ్గర సాయంత్రం చీకటి సంధ్య సమయంలో వెలిగిస్తామా? అది కరెక్ట్? ఇంకా చాలా మంచిదమ్మా. అమ్మాయ సంధ్య సమయం అంటే మనం ఎందుకంటే అప్పుడు మనం అప్పుడు డోర్లను ఓపెన్ చేస్తాం మనం, అమ్మవారు వచ్చే టైము అంటారు. ఇంకా తులసి అమ్మవారికి మీరు దీపం పెట్టడం వల్ల ఇంకా చాలా మంచి మిక్షుభం జరుగుతుంది అన్నట్టు. ఓకే, తెలియకుండానే మంచి అంటే ఇదేనేమో. మా ఇంటికి వచ్చిన వాళ్ళు చాలా మంది అడుగుతారు అన్నమాట, సాయంత్రం వచ్చి ఇక్కడ కూర్చోగానే ఎవరు వచ్చినా బయటే కూర్చుంటారు, లోపలికి చాలా తక్కువ మంది వస్తారు, ఎందుకంటే ఇదంతా ఏరియా బాగుంటుందని. దీపం వెలుగుతూ ఉంటుంది అప్పుడు, చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఈ చీకట్లో. ఈ బయట లైట్ అయినప్పుడు ఆ దీపం వస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అండి. అంటే చాలు దేవుడా అనుకుంటాను నేను. నైస్, మంచిది అన్నమాట. చాలా మంచిదమ్మా, మీరు అప్పుడు వెలిగించుకోవచ్చు, అప్పుడే ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు, ఇంకా సాయంత్రం కూడా వెలిగిస్తే ఇంకా మంచిది. అదే సంధ్యా సమయాన్ని, సంధ్యా సమయంలో. ఓకే, ఇంట్లోకి వెళ్దామా? తప్పకుండా. లోపలికి వెళ్ళగానే మిమ్మల్ని కూర్చోబెట్టి నిలదీసేది ఒకటి ఉంది, ఏమనుకోకండి, కానీ నాకు అసలు అది అడగకుండా నాకు మనశ్శాంతి ఉండదు అన్నమాట. చాలా బాధ పెట్టారు మీరు నన్ను, అది చెప్తాను. తప్పకుండా అండి, చూద్దాం మీరు ఏం అడుగుతారు. మరొక్కసారి తిరిగి స్వాగతం మా ప్రేక్షకులకు. ముందుకున్నారాయణ, థ్యాంక్ యూ అండి. జయ శ్రీమన్నారాయణ. ఇవాళ గోదా అమ్మవారి ఇంకా పుట్టినరోజు అన్నారు, అందుకే మీరు కొంచెం లేట్ అయినట్టు ఉంది. నేను చాలా చెప్పండి, వెయిట్ చేస్తాను. యాక్చువల్లీ పర్వాలేదు, ఎలా జరిగిందండి పూజ? అది చాలా బాగా జరిగిందండి. మా నల్గొండ ఎంత బాగా చేస్తారండి. అవునవును, మీకు నల్గొండలో కూడా బ్రాంచ్ ఉంది కదండి, అందుకు వచ్చారా? అమ్మవారి కోసం వచ్చారు? అమ్మవారి కోసం వచ్చాను. మీకు బ్రాంచ్ ఉంది కదా ఇక్కడ నల్గొండలో? బ్రాంచ్ ఉంది ఇక్కడ, మనకు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు అన్నట్టు. అంటే వాళ్ళకి జ్యోతిష్యము, ఈ న్యూమరాలజీ, వాస్తు, మ్యారేజ్ బ్యూరో కూడా ఉంది కదండి, ఆ మ్యారేజ్ బ్యూరో కూడా, అంతా చాలా మంది క్లయింట్స్ వస్తుంటారు. నేను వారానికి 2-3 టైమ్స్ వస్తుపోతుంటాను. అంటే ఏ రోజు ఎక్కువ అంటే గురువారం రోజు, శుక్రవారం రోజు కన్ఫామ్ ఇక్కడ ఉంటాను. నేను కూడా విన్నాను, నన్ను కొంతమంది అడిగారు అనమాట, అంటే ఎప్పుడు వస్తారో ఎప్పుడు తెలీదు, ఫోన్ నెంబర్ ఇచ్చాను కదండి, కొంచెం మీరే తెలుసుకోండి అని చెప్పాను. అవునండి, వస్తుంటే ఒకటే నిలదీస్తాను అంటున్నారు. ఏంటండి, మేము అక్కడ ఏమన్నా చేశామా మీకు? అంటే మీరు మొన్న అప్పుడు మనం ఒకసారి షూట్ చేసాము మన ఇంటికి,
మీకు ఏం జరగాలి, ఏది మంచిది ఏది చెడు అన్నప్పుడు మీరు మీ ఇంట్లో మీకు కావాల్సిన వాళ్ళని కోల్పోతారు మీరు అని మీరు ఖచ్చితంగా చెప్పారు. ఆ ఎపిసోడ్లో నేను కంటతడి పెట్టుకుంటే అయితే ఎన్ని వేల మంది సబ్స్క్రైబర్స్, మీరు ఎందుకు ఏడుస్తున్నారు, మీరు ఎందుకు నమ్ముతున్నారు అసలు జ్యోతిష్యము, మీరు ఇట్లాంటివి చెప్పకండి, కష్టం వస్తే మేము ఉన్నాము అట్లా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగానే ఒక 3-4 మంత్స్లోనే మా బావగారు చనిపోయారు, కాలం చేశారు. అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. అంటే బావగారు అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్, మా సొంత అక్క హస్బెండ్. అయ్యో అవునా అండి. హార్ట్ అటాక్ తో చనిపోయారు. మేము అసలు 1 మంత్ దాకా నేను ఏ షూట్ లేదు ఏది లేదు అక్కడే ఉన్నాను. అసలు నాకు చాలా సార్లు గుర్తొచ్చింది ఏంటంటే నాకు ఎపిసోడ్, నాది కర్కాటక రాశి, పునర్వస నక్షత్రము నాలుగో పాదం. నాలుగో పాదం వస్తుంది కర్కాటక రాశి. మీకు అష్టమి శని స్టార్ట్ అయిందండి. అమ్మో, ఈసారి మీకు కొంచెం కష్టం ఉందండి. కొంచెం అంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ చూపించడానికి ఆస్కారం ఉంది. హెల్త్ ఇష్యూస్ కొంచెం కర్కటాశలోకి ఏంటంటే అష్టమ శని కాబట్టి. అష్టమ శని అంటే ఏంటండి? అంటే వాయిస్ లో అయిపోయింది మేడం, భయపడద్దు అమ్మా. మీ రాశి నుంచి 8వ ఇంట్లో శని భగవానుడు ఉంటే అది అష్టమ శని కింద వస్తుంది. అంటే అష్టమ శని వాళ్ళకు ఎఫెక్ట్ ఏంటంటే ఇంట్లో ఎవరన్నా ఒకరు కాలం చేసే పరిస్థితి చాలా ఎక్కువ కనిపిస్తుంది అన్నట్టు. నాకు అలా చెప్పకండి, నాకు భయం అవుతుంది. నాకేమైనా పర్లేదు కానీ ఇంట్లో వాళ్ళకంటే టెన్షన్ అయిపోతుంది కదా దేవుడా. ఏంటి మేడం ఇంట్లో మీరు ఇంత సెన్సిటివ్ ఉన్నారు, గలగలా మాట్లాడేస్తారు అసలు. నేనేమంటున్నానంటే అమ్మ గురించి ఏమన్నా అంటున్నారేమో, అమ్మ హెల్తీగా ఉంది కదా ఏం కాదు అట్లా అనుకున్నాను. కానీ నిజంగానే ఎలా అండి మీకు అంట్లో ఒకవేళ మీకు అలా అనిపిస్తే కనుక ఎందుకు చెప్పలేదు నాకు? అంటే అండి అట్లా చెప్పకూడదు. ఇప్పుడు చావు బతుకులు అనేది మన చేతిలో ఉండవండి, అది భగవంతుడు నిర్ణయిస్తాడు. ఏంటంటే మనం ఏమో ఓన్లీ జ్యోతిషం మాత్రమే, అంటే ఇది జరుగుతుంది జరగబోతుంది అని చెప్పగలుగుతాం. అంటే జరుగుతుందని ఎలా చెప్పారు? ఇది అలడు పునర్వసు నక్షత్రం అండి, కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు అష్టమశని నడుస్తుంది. అష్టమశనిలో దాదాపు తన ప్రాణాలు పోవటం గానీ, ఇంట్లో వాళ్ళు ఎవరన్నా దగ్గర వాళ్ళ ప్రాణాలు పోవటం గానీ 100% జరుగుతుంది. జరగదు అనేది ఆప్షన్ లేదు. అంటే ఈ ఫలాని వ్యక్తి చనిపోతాడని కన్ఫర్మ్ చెప్పలేను, కానీ ఏదో ఒకటి జరుగుతుంది. అష్టమశని మిమ్మల్ని చాలా బాధిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు కొంచెం ఇంగుగా ఉన్నారనుకోండి, మీ తాతగారు మీ నాయనమ్మ గారు ఉంటారు, వీటి తరపు వాటి తరపు ఉంటారు కదా, వాళ్ళ దాంట్లో ఇంకెవరైనా ఒకరు కాలం చేయొచ్చు. ఏదో ఒక బంధువర్గం అయితే కంపల్సరీ కాలం చేస్తుంది. మన ప్రాణాలు పోవడం కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు సాయి చందు అని ఉన్నాడు కదా సింగర్, సాయి సింగర్, తనది కూడా పునర్వసు నక్షత్రం, నాలుగో పాదం కర్కాటక రాశి. తన ప్రాణం కూడా పోయింది. అంటే అంతకుముందు నేను మనం యూట్యూబ్లో చూడటం వరకే ఒక 2 టైమ్స్ తనకు హార్ట్ అటాక్ వచ్చిందంట. మా బావగారికి కూడా వచ్చింది. చూడండి, స్టంట్ కూడా వేశారు బావగారికి. ఆయన కూడా చిన్న వయసు, అవును, పునర్వసు నక్షత్రము ఆయన పుట్టింది. ఆయన కర్కాటక రాశి మొన్ననే స్టార్ట్ అయింది, మన జనవరి నుంచే స్టార్ట్ అయింది. 6 మంత్స్లో తన ప్రాణాలు పోయినాయి. అంటే ఆ విధంగా, అంటే మనం దీనికి రెమెడీస్ అంటే మనం అంటే మేము ముందు చేసుకోవాలా అండి, ఏమన్నా మనకు ముందే తెలుసు మనం ఎక్కడ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్రతి నక్షత్రం వస్తుంది, మనకు జన్మ నక్షత్రం అనేది వస్తుంది కదా, పునర్వసు నక్షత్రం ఉంది, ప్రతి నక్షత్రం మంత్లీ 1 టైమే వస్తుంది. ఈ 2.5 ఇయర్స్ కూడా ప్రతి వాళ్ళు కూడా ఏం చేయాలంటే జన్మ నక్షత్రం రుద్రాభిషేకం చేపిస్తూ ఉండాలి, మృత్యుంజయ మంత్రం చేపిస్తూ ఉండాలి. అంటే మన హెల్త్గా ఏమన్నా కాకుండా మనం ఏమైనా వినకూడని వినకుండా ఉండడానికి మనం రుద్రాభిషేకం మృత్యుంజయ మంత్రం జపించడం వల్ల మనం కొంచెం ఉపశమనం పొందుతాము. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మ మీరు, అంటే జ్యోతిషులు దగ్గరికి వెళ్తే మనకు ఏదో జరుగుతుంది అనుకోవడం కానీ, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవడం విషయం ఏంటంటే మనకు మహాభారత యుద్ధం తెలుసు కదా, శ్రీకృష్ణుడు పక్కన ఉన్న కూడా మహాభారత యుద్ధం జరిగింది, లక్షలాది మంది చనిపోయారు. అంటే మనం పెద్ద జరగబోయేది చిన్నగా జరుగుతుంది అంతే. అంతేగాని ఏదో వస్తుంది ఏదో పోతుంది, నేను చెప్పినంత మాత్రాన రెమెడీస్ పాటించినంత మాత్రాన నా ప్రాణాలు నిలబడతాయి లేదా మా వారి ప్రాణాలు నిలబడతాయి ఏదో అనుకుంటాం కదా మనము, అసలు ఆ విధంగా జరగదు. కాదు ఏంటంటే పెద్దగా జరగదు, కొంచెం వరకు మనం లాక్ రాగలుగుతాం. అంటే ఉంటదంటారండి ఫలితం, ఇట్లా మన జాతకం బాగాలేదు దాని ప్రకారం ఏమైనా పూజలు అట్లా చేపిస్తే? చాలా అండి అలాంటి, నేను ఎన్ని ఇచ్చాను, ఎంతమంది బయటపడ్డారు, చిన్న చిన్న పిల్లలు ప్రాణాలు పోతున్నప్పుడు అయ్యా మాకు ఇట్లా అవుతుంది ఏదైనా రెమెడీ ఇవ్వండి అంటే మేము ఇచ్చిన స్తోత్రాల ద్వారా వాళ్ళు, అంటే ఆ వయసు ఉన్న వాళ్ళకు మనం ఏం చేయలేం కానీ చిన్నపిల్లైతే మనం దాదాపు కాపాడవచ్చు, కొంతవరకు ఉపశమనం అనేది చాలా వరకు ఉంటుంది. సరే నా గురించి అంటే వదిలేయండి, నాకు జరగాల్సిన నష్టం ఆ రోజు జరిగింది. నిజంగానే అష్టమశని ఉన్న వాళ్ళు ఎవరో చూపించుకుంటే వాళ్ళు ఇమీడియట్ గా ఏం చేయాలి? అష్టమశని ఉన్న వాళ్ళు ఇదే అమ్మా రుద్రాభిషేకం చేయించుకోవాలి. ఎప్పుడు? జన్మ నక్షత్రం రోజు. అచ్చా, జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు, మనకి పుట్టిన డేట్ లేదు నా జన్మ నక్షత్రం లేదు అన్న వాళ్ళు, ప్రతి సోమవారం శివుని దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం, రుద్రాభిషేకం చేయించుకోవడము,
మృత్యుంజయ మంత్రం చదువుకోవడం అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా ఉన్నాయి నాకు నాకు అంటే నేను చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి నాకు పిల్లలు పెళ్ళిళ్ళకు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మృత్యుంజయ మంత్రం జపించుకోవాలి ఎప్పుడైందంటే త్రయంబకమే జామహే అంటే మంత్రం ఉంటుంది కదా నాకు తెలుసండి అది సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారికమేవ బంధన మృత్యుర్ముక్షియమ అమృతాత్ నాకు అసలు నోటికి వస్తుంది మరి నేను జపించుంటే నా వాళ్ళు బతికే వాళ్ళేమో కొంతవరకు లాక్ రాగలచ్చు అంటే మనం ఒకటండి మీరు జపించినంత మాత్రం కొంచెం వరకు లాక్రగలుగుతాం కానీ మనము తన ప్రాణాలు కాపాడతామని ఎక్కడ ఉండదు ఏ ఎవరు చెప్పలేరు కూడా కనీసం ఎవరైనా జాగ్రత్త పడండి వృద్ధాభిషేకం చేయించండి మృత్యుంజయ మంత్రము ఒకవేళ ఏది లేదు ఏమీ తెలీదు ఒకవేళ మృత్యుంజయ మంత్రం రోజుకి ఎన్నిసార్లు ఏ టైంలో జపిస్తే మంచిదండి మనం పూజ చేసుకుంటాం కదండి 108 times రోజుకు 108 సార్లు చాలా టైం పడుతుంది అంత టైం ఉండదు కదా అంటే మనం ప్రత్యేకంగా కూర్చొని జపించాలా అనేది ఏం లేదమ్మా మనం ఫస్ట్ అనుకున్నప్పుడు ఒక 11 times అనుకుని తర్వాత మీ వీలుని బట్టి మధ్యాహ్నం డ్యూటీని బట్టి మీ వీలుని బట్టి మీ వర్క్ని బట్టి మామూలుగా మనం అనుకుంటూ ఉండాలి లెక్క పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఒక 108 సార్లు మనం సంకల్పం చేసేసుకుని ఇన్నిసార్లు నేను అనుకుంటున్నా మీకు వీలున్నప్పుడు అనుకుంటే సరిపోతుంది అమ్మా ఓకే అయితే ప్రస్తుతానికి వస్తే కనుక శ్రావణ మాసంకి వస్తే కనుక శ్రావణ మాసం విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయండి ఎందుకంటే మహిళలు ఎక్కువ ఇష్టంగా అన్ని వారాలకి కొత్త చీరలు కొనుక్కొని నగలు అలంకరించుకొని అందరిని పసుపు కుంకుమకి పిలిచి ఇంటికి పిలిచి అందరినీ బొట్లు పెట్టి వాయినాలు ఇచ్చి ఇట్లా పంపిస్తూ ఉంటారు చాలామంది ఏంటంటే ఏ వారం చేయాలనే దగ్గర సెకండ్ శుక్రవారం చేస్తే ఎందుకండి 2వ శుక్రవారం అట్లాగా ఇప్పుడు అధిక ఇప్పుడు ఇప్పుడు వచ్చిందంటే అధిక శ్రావణం కూడా వచ్చింది అంటే ఇప్పుడు మనకు సూర్యగమనం చంద్రగమనం రెండే ఉంటాయండి ఇప్పుడు మనం చూడండి ఈరోజు వచ్చిన తిది రేపు తొందర అయిపోతుంది ఇప్పుడు ఈరోజు ఇప్పుడు ఈరోజు స్వాతి నక్షత్రం వచ్చింది అనుకోండి నెక్స్ట్ టైం చూడండి ఆ రోజు రాదు ముందు వస్తుంది అంటే మనం సౌరమాన పక్కన అంటే సూర్యుని ఆధారంగా తీసుకుని మనం కౌంట్ చేస్తాము చంద్రుని ఆధారంగా తీసుకొని కౌంట్ చేస్తూ ఉంటాము అంటే లిపి సంవత్సరాలు వస్తూ ఉంటాయి అంటే తగ్గుతూ ఉంటాయి కదా దానివల్ల మనకేందంటే ప్రతి అంటే 3 సంవత్సరాలకు ఒకసారి ఒక 12 మాసాలు ఉంటాయి 12 మాసాలు ఒక అధిక మాసం అనేది వస్తూ ఉంది అధిక మాసం వస్తుంది ఈసారి శ్రావణ మాసం వచ్చింది అమ్మా ఇప్పుడు మంచిదేనండి అధికస్యం ఫలం అన్నారు అంటే మీరు ఈ ఈ సంవత్సరంలో మీరు చేయాల్సిన దానికంటే డబుల్ రెట్టింపు వస్తుంది ఇప్పుడు మీరు 10 సార్లు వాయినాలు ఇస్తారు ఈ సంవత్సరం ఎక్కువ ఇచ్చారు అనుకోండి డబుల్ ఫలితం ప్రతి దాంట్లో ఈ సంవత్సరం మీరు విష్ణు సహస్ర నామం చదువుకోండి ఎక్కువ ఫలితం వస్తుంది ఈ సంవత్సరం నాకు అప్పులు ఉన్నాయండి నాకు తీరాలనుకుంటే మనం ఏం చేస్తాం కనకదార సూత్రం చదువుతున్నారు అప్పులు తీరాలని అవునా అప్పులు తీరాలంటే కనకదార సూత్రం చదువుకోవాలి రుణ విమోచన గణేశ సూత్రం ఉంటుంది రుణ విమోచన గణేశ సూత్రం అని ఉంటుంది ఈ మంత్రం అంటే మీరు పెళ్లికి సంబంధించిన మంత్రం చదువుకుని అనుకోండి ఇప్పుడు రుక్మిణి కళ్యాణం ఉంది ఆడపిల్లలు రుక్మిణి కళ్యాణం చదువుకుంటే ఎక్కువ ఫలం మీ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను నాకు త్వరగా ఇల్లు కావాలి ఎక్కువ ఫలం వస్తుంది అంటే ఏం చదవాలి అప్పుడు ఇల్లు కట్టుకోవాలి తెలిసిన వాళ్ళు వింటే వాళ్ళు చదువుకుంటారు కదా అది నేను మంత్రం ఇస్తానండి చింతామణి గృహంతస్థ సీమన్నగర నాయక ఈ మంత్రం నిత్యం జపించుకుంటూనే ఉండాలి అంటే మనం చాలా మంచి రిజల్ట్ చెప్పారండి ఈ మంత్రం గురించి అయితే క్రిస్టియన్స్ కూడా తెలవని వాళ్ళు కూడా క్రిస్టియన్స్ చదివి వాళ్ళకు ఇల్లు కొనుక్కున్నారు కట్టుకున్నారు కొంతమంది గృహంతస్థ సీమన్నగర నాయక అంటే ఇలాంటి ఏదైనా అధికం అధికస్య ఫలం అన్నారు అంటే ఏది చేసినా కూడా అధిక ఫలం వస్తుంది ఇప్పుడు అధిక మాసం మీ ఇంటికి వచ్చారు అనుకోండి ఇది ఎట్లా మన శ్రావణ మాసం కింద మనం అనుకుంటాం మీరు పోయేటప్పుడు ఏదో వాయనాలు ఇవ్వాలనుకుంటారు ఇప్పుడు మేము అంటే వరలక్ష్మి వ్రతం చేయకూడదు కాబట్టి ఏదో మీరు ఒక పసుపు కుంకుమ ఇచ్చిన కూడా అధిక ఫలం ఉంటుంది అన్నట్టు ఒక పండించిన అధిక ఫలం అమ్మవారిని తెలుసుకొని శ్రావణ మాసం ఇచ్చే వాయనంలో ఖచ్చితంగా ఇవి ఉండాలి ఖచ్చితంగా ఇవి వద్దు అనే ఏమైనా ఉన్నాయండి వాయనం ఇచ్చేటప్పుడు అండి కంపల్సరీ తమలపాకు ఇవ్వాలి అందరు ఏం చేస్తారంటే పసుపు కొట్టిన పసుపు ఇచ్చేసి దాంట్లో ఒక ప్యాక్ చేసింది ఇస్తారు అలా కాకుండా కంపల్సరిగా మీరు కొమ్ము ఇవ్వాలి పసుపు కొమ్ము కుంకుమ కొంచెము ఒక పండు తర్వాత పోక చెక్క ఇవ్వాలండి మీ ఇష్టం అండి అంటే ఏది ఇవ్వాలనుకుంటే అది ఇవ్వచ్చు ఇంకేదన్నా మీరు ఇంకేందంటే మీరు స్తోమత బట్టి ఒక జాకెట్ ముక్క కానీ అంటే ఆడపిల్లలే కదండి వరలక్ష్మి మతం అంటే వరలక్ష్మి మతం ఎందుకు చేస్తాము భర్త సౌఖ్యంగా ఉండాలి మనకు మంచి మనీ రావాలి డబ్బులు రావాలి నాకు పెళ్లి కావాలి అంటే ఏది చేసినా కూడా ఫలం అనేది ఎక్కువ ఉంటుంది అమ్మవారు చేస్తే అంటే ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఏంటంటే మనం ఒక పండగలానే చేస్తాము ఎవరింటికి వెళ్ళినా కూడా ఏదో ఒక ఖాళీగా పంపరు ఏదో ఒక వాయనం ఇచ్చి పంపిస్తారు అంటే ఒక పండు ఇచ్చో ఏదో ఇచ్చి మళ్ళీ అల్లిల్లు చూడండి ఇప్పుడు ఈ ఈ మాసంలో అల్లిల్లు అంత కలకల్లాడుతూ ఉంటుంది అంత ఫలాన్ని ఇస్తుంది సో ఈ ఈ మా ఈ అధిక మాసంలో మీరు ఏది కావాలనుకుంటున్నారో ఇల్లు అమ్ముడుపోవాలి నాకు ఇది అది ఏదో అనుకుంటారు కదా ఏదైనా మీకు మీకు బిజినెస్ బాగా నడవాలనుకున్న వాళ్ళు ఎక్కువ మీరు ఏది చేస్తే బాగుంటుంది ఒక పూజలు తప్ప కూడా మీరు ఏ సూత్రాలు పఠించినా కూడా బాగుంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ సమాజం ఇప్పుడు ఎందుకంటే ఇంకొంతమంది భర్తలు చేసుకుంటారు ఇప్పుడు వచ్చిన చాలా ఇంకా అదృష్టవంతులు అని చెప్పాలి ఈ సంవత్సరం ఇంకా మీరు సండి రాముడు శ్రావణ మాసంలో పుట్టారు శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో పుట్టారు అది తెలుసు కదండి అందరికి తెలియదు అండి చెప్పండి మీరు శ్రావణ మాసంలో పుట్టారు వాళ్ళు ఎందుకంటే పురుషోత్తమ మాసం అని కూడా పేరు
లక్ష్మీ మాసం అంటారేమో, ఇంకా అంతే కదండి, లక్ష్మీ మాసము కూడా అంటారు. శ్రావణ మాసం లక్ష్మీ మాసము, పురుషోత్తమ మాసము, శ్రీకృష్ణుడు పుట్టిండు, ఇక్కడ రాముడు పుట్టిన మాసం, ఇవన్నీ అందుకే మన లక్ష్మీ మాసం అని శ్రావణ మాసం అందుకే పేరు వచ్చిందండి. ఎక్కువ పూజలు చేయటం వల్ల మనం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఈ అధిక శ్రావణ మాసం. ఇలాంటి నెక్స్ట్ నెక్స్ట్ నుంచి 15 నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ 15 నుంచి మళ్ళీ నిజ శ్రావణ మాసం వస్తుంది. అంటే ఈ అమావాస్య తర్వాత వచ్చేది నిజ శ్రావణ మాసము. అప్పుడేమో వ్రతాలు పూజలు చేసుకోవచ్చు. ఇప్పుడు వ్రతాలు అనేవి ఇప్పుడు చేయకూడదు, మనకి శ్రావణ మాసం వచ్చాకే చేయాలి. అంటే ఇప్పుడు శ్రావణ మాసం కాదు అప్పుడే చేసుకుంటాం అనుకోదు, అధిక ఫలాన్ని ఇచ్చేది ఎప్పుడు, ఇప్పుడే కదా. ఇప్పుడు గుడికి వెళ్ళినాం అనుకోండి, 1000 రెట్ల రెట్టింపు వస్తుంది. ఇప్పుడు రుద్రాభిషేకం చేపిస్తే 1000 రెట్ల రెట్టింపు వస్తుంది. ఈ విధంగా అంటే మీరు ఈ మనము అంటే రథం స్టార్ట్ అయినట్టే అనుకోవాలి, మనం చేసే కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉండాలి, అధిక ఫలాన్ని ఇస్తుందని మన శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు శ్రావణ మాసంలో అంటే లక్ష్మీ అమ్మవారు, మహాలక్ష్ములు, అష్టలక్ష్ములు అని మాట్లాడతాము. వారాహి అమ్మవారు అని ఈ మధ్యన చాలా బాగా వినపడుతుందండి, ఇంతకు ముందు లేకుండే. నేను గమనించినంతవరకు మన కాంతారా సినిమా తర్వాత ఈ మధ్య కాలంలో ఇక్కడ చూసిన, ఎందుకండి అంత అమ్మవారి కోసం? మీరు కూడా నేను చాలాసార్లు విన్నాను, నేను వారాహి అమ్మవారి ఉపాసకుని అని చెప్తారు మీరు. అండ్ మీ గురించి ఒక ఆవిడ ఎవరో వీడియో కూడా పంపించింది వారాహి అమ్మవారి గురించి, మీ ఏదో పూజ చేపించారు ఏదో సంథింగ్ వీడియో కూడా పంపించింది ఆవిడ. ఎవరండి ఆవిడ? నమస్కారం అండి. నేను గత కొంతకాలంగా ఆతిథ్య ఇబ్బందులతోటి చాలా ఇబ్బంది పడ్డాను. మా తాతల తరపు నుంచి, అంటే మా తాత ముత్తాతల తరపు నుంచి నాకు భూమి ఉంటుంది, అది అమ్ముకొని నేను బతకడానికి ఉన్న టైంలో ఇంకా నాకు అది అమ్ముడు పోలేకపోతుంది. అంటే ఎవరు ముందుకు వస్తున్నారు కానీ చూసిపోతున్నారు, నేను చాలా ఇబ్బందులు పడ్డాను. శైలజకి ఇచ్చినని ఇప్పుడు మేడం ఉంటుంది, ఆమె వీడియోస్ బాగా చూస్తుంది. ఆ టైంలో నాకు ఈ సురేంద్ర శర్మ అనే వ్యక్తి గురువు గారు నాకు చూశాను, నాకు వీడియో చూడగానే నాకు ఇది బాగా మంచిగా అనిపించింది, కలవడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను నేను. కానీ ఇక్కడ ఇక్కడ వాతావరణం చూస్తే భలే ఎగ్జైటింగ్ అనిపిస్తున్నారు. ఒకరోజు తీసుకువెళ్ళాను, మా భూమి దగ్గర తీసుకెళ్తే కొద్దిగా హోమం చేపించాలి, ఆ హోమం ద్వారా మీరు కొద్దిగా సాల్వ్ అవుతుందండి అని చెప్పేసి అన్నాడు. కానీ నాకు ఎవరూ చెప్పలేదు. సరే నేను ఆలోచించిన వారాహి హోమం అంటే నాకు ఇదేదో అని అనుకున్నా, కానీ నాకు తెలియదు. కానీ చేపించాడు వారాహి హోమం చెప్పగానే నాకు ఒక 10-15 రోజుల్లో ఒక 3-4 రోజులు వచ్చిపోయారు. ఒక పర్సన్ డబ్బులు పెట్టుకుని వచ్చాడు డైరెక్ట్, ఎందుకంటే ఇట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నా, ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటున్నా, నేను ల్యాండ్ నాకు ఇట్లా మీరు తీసుకుంటే నాకు కావాలి అని చెప్పేసి అన్నాడు. కానీ నేను ఒక రేట్ అనుకున్నాండి, ఆ రేట్ కంటే డబుల్ వచ్చింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది అనుకుంటే ఎక్కువ వచ్చింది. చాలు నాయన అనుకున్నాను, నేను సంతోషంగా ఉంటాను. అది ఎవరి దగ్గర అనుకుంటారు? శైలజ అని కిచెన్ లో మీరు ఫస్ట్ మీరు చూసిన తర్వాత మాకు సురేంద్ర శర్మ గారు దొరికారు. కానీ చాలా సంతోషం. ఇదండి మరి ఎందుకండి ఇంత వారాహి అమ్మవారికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు పెరిగిందంట? అంటే మేడం ఏంటంటే, ఇప్పుడు లలితాదేవికి సైన్య అధ్యక్షురాలు ఎవరంటే వారాహి అమ్మవారు. అంటే వారాహి అమ్మవారికి ఏది ఉన్నా కూడా త్వరగా తీర్చే ఆవిడ, అతి శీఘ్రంగా తీర్చే ఆవిడ వారాహి అమ్మవారు. చూడండి పవన్ కళ్యాణ్కి ఎంత క్రేజ్ వచ్చేసిందో వారాహి అని పెట్టిన తర్వాత. వారాహి సేన అని ఇప్పుడు పెట్టిన జనాలకు బాగా వెళ్ళిపోయారు కదా ఆయన. కానీ ఏంటంటే ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే, ఏది ఉన్నా కూడా మాకు ఫలానాయన మనీ ఇవ్వట్లేదు అండి, నాకు నా మనీ రావట్లేదు, వడ్డీకి ఇచ్చాను, ఏదో ఉంటది కదా, లేదా ఆ ల్యాండ్ అమ్ముడు పోవట్లేదండి, లేదా ఆ ఇల్లు అమ్ముడు పోవట్లేదు, లేదా మా అమ్మాయి పెళ్లి కావట్లేదు, ఎనీ ప్రాబ్లం, మాకు బిజినెస్ బాగుండేదండి, బిజినెస్ డల్ అయిపోయింది, మేము కొత్తగా బిజినెస్ చేస్తున్నాము, అసలు బిజినెస్ బాగా నడుస్తుందా అంటే ఆ అమ్మవారిని పూజించడం వల్ల. అంటే మనకు అమ్మవారు చెప్తారు ఇది మంచి పని, ఇది ముందు నడవచ్చు, లేకపోతే వద్దు అని అమ్మవారు ఆపేస్తారు. ఎలా? ఇప్పుడు మీరు బిజినెస్ పెడుతున్నారండి, ఏదో 10 లక్షలు పెట్టి బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు మీరు అనుకుంటున్నాను, అప్పుడు మీరు ఏం చేస్తారంటే వారాహి అమ్మవారిని మీరు కొలుస్తారు, లేదా పూజ కోసం వస్తారు. లేదా కొలవటం అంటే అమ్మవారికి కూడా ఏమన్నా ఇప్పుడు మనకి ఎన్ని శుక్రవారాలని అట్లా సంతోష మాత అంటే అలాగ ఇలా ఏమన్నా ఉందండి? అలా ఏం లేదండి. ప్రతి అమ్మవారి మేమైతే హోమాలు ఎలా చేపిస్తామంటే, ప్రతి సోమవారం శుక్రవారం హోమాలు చేపిస్తామండి. అమావాస్య పౌర్ణమి వచ్చినప్పుడు హోమాలు చేపిస్తూ ఉంటాము. అంటే మీకు ఏ పీడ ఉన్నా కూడా, ఇలా ఇల్లు కానీ లేకపోతే మీకు బాధలు ఉన్నా, ఇతి బాధలు ఉన్నా, భర్త భార్య కలహాలు ఉన్నాయి నాకు, సో నాకు ఈ పని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, ఈ పని కావట్లేదు, నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ లేదండి, మా అమ్మాయి పెళ్లి కావట్లేదు, మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు, ఎన్ని ఇతి బాధలు, ఏ బాధలు ఉన్నా కూడా అమ్మవారి పూజ అంటే పూజ చేయటం వల్ల మీకు అతి శీఘ్రంగా అతి త్వరగా కొన్ని రోజులు, ఒక 3-4 మంత్స్ లోపే ఆ విధంగా మీకు త్వరగా మీకు ఆ బాధల నుంచి మీ విముక్తి కలుగుతారు. లేదా మీ అప్పుల బాధలో బాగా పురుకుపోయారండి, నాకు అప్పులతో నేను సతమతం అవుతున్నాను అని అన్నాం కదా, అనుకుంటాం కదా, అమ్మవారి పూజ చేస్తే ఆటోమేటిక్గా మీకు దేవుడు ఏదో రకంగా మీకు ఒక మంచి పరిహారం చూపిస్తాడు.
అంటే మనం కూడా గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భార మనలేం కదా, అప్పులు ఉన్నాయి, అప్పులు చేసింది నేను, దాన్ని తీర్చాలంటే నేనే సంపాదించాలి, లేకపోతే అది నాస్తి కలిసి వచ్చి తీర్చగలగాలి. పూజ చేసినంత మాత్రాన్ని ఎలా తీర్తాయండి అప్పులు? తీరుస్తాయని అంటే మేడం, ఇప్పుడు మీరు మీరే చేశారు పూజలు, అంటే మీరే అప్పు చేశారు, మీరే తీర్చాలి. అంటే మీకు ఇప్పుడు లోన్ రావాలనుకోండి, అయితే ఇప్పుడు దాని నుంచి మీరు బయటపడాలి. బయటపడాలంటే ఏం చేయాలి? ఏదో ప్లాన్ మీరు వేస్తూనే ఉంటారు పలు రకాలుగా, మాకు లోన్ వస్తే బాగుండు, లేదా ఆ ఇల్లు అమ్ముడుపోతే బాగుండు, నేను ఏదో తెలుసో తెలియక చేశాను, లేదా నీకు అప్పుల నుంచి రావాలి, నీకు ఎవరు ఇంతకుముందు ఇవ్వాల్సిన వాళ్ళు నాకు ఇవ్వాలి, పలానా వాళ్ళకి డబ్బులు ఇచ్చాను వాళ్ళు ఇవ్వట్లేదు, ఏదో రకంగా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు అప్పు చేశారంటే ఏదో ఒక పెత్తనమైన పెనక నుంచి ఒకటి ఉంటుంది కదా, దాని నుంచి మీరు బాధపడుతూ ఉంటారు, సతమతం అవుతూ ఉంటారు. ఆ బాధల నుంచి అతి త్వరగా అతి శీఘ్రంగా బయటపడడానికి ఈ వారాహ దారి ఏర్పడుతుంది. ఏదో ఒక దారి అమ్మవారు 100% చూపిస్తారండి. ఎంత ఖచ్చితంగా, అది కూడా కెమెరా ముఖంగా ఎట్లా చెప్తున్నారు, ఖచ్చితంగా 100% అంటే నేను కొంతమంది అంటే కొంతమంది ల్యాండ్స్ తీసుకుని ఫ్లాట్స్ చేసి అమ్ముడు పోక వాళ్ళకు డబ్బులు కట్టలేక చాలా సతమతం అవుతుంటే నిన్న వాళ్ళ పేరు మీద పూజ చేశాను నేను, అసలు కాల్ చేసి ఎంతమంది పాజిటివ్ రిజల్ట్ చెప్తారో నాకైతే, పంతులు గారు మేము అనుకున్న దానికంటే మంచిగా పోతున్నాయి, నాకు మంచిగా సేల్ అవుతున్నాయి, నాకు అందులో నుంచి బయటపెట్టారు, మాకు మాకు దేవుడు అండి మీరు అంటారు అట్లా. అంటే కొంతమంది వాళ్ళ నమ్మకం మీకు ధైర్యం ఇస్తుంది, మీరు కూడా స్వయంగా వరాహి అమ్మవారు ఉపాసకులు. 100% అండి, నేను ఎప్పుడు అమ్మవారి పూజలు ఉంటాను, అమ్మవారిని ఎప్పుడు ధ్యానం చేస్తాను. వాస్తు పూజలు అండి, వాస్తు కూడా మీరు చేస్తారు, చూస్తారు, చేస్తారు కదా. వాస్తు పూజలు అంటే వాస్తు చూసి అంటే అది కూడా ఇందులోకే వస్తుందా, వరాహి అమ్మవారి పూజలు అందులో ఉంటాయి వాస్తు చూసి? లేదండి, నన్ను ఫస్ట్ టైం పిలిచారు. అవును, మా ఈశాన్యం అదే చూపించారు. ఈ విధంగా వాస్తు ఇది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది, వాస్తులో లోపాలు ఉన్నాయా అనే విధంగా ఇప్పుడు ఇంటికి పిలిచారు అనుకోండి, మనం ఇల్లు వాస్తు మొత్తం చూస్తాము, ఏది ఎక్కువ ఉంది ఇటువైపు ఉంది అదే విధంగా చూస్తాము, మీ జాతకం బాగుందా, మీ వారి జాతకం బాగుందా, మీ పిల్లల జాతకం బాగుందా. అంటే కొంతమంది ఏం చేస్తారు, ఒక అపోహలాగా ఉంటారు, మేము ఇల్లు కొన్నాక మేము పడిపోయామండి, మేము ఎందుకు మేము ముందుకు వెళ్ళట్లేదు అంటారు. ముందు మీ జాతకం బాగుందా, ముందు అది చూసుకోవాలి కదా, మీ జాతకంలో ఎలాంటి దశలు నడుస్తున్నాయి, ఎలా అంతర్దశలు నడుస్తున్నాయి, మీ బిజినెస్లో ఎలా ఉంది, జాబ్లో ఎలా ఉంది, మీరు చూసిన తర్వాతనే కదా ఏదైనా ఇల్లు అవన్నీ చూసుకునేది. మనం బాగుండాలి ఫస్ట్, తర్వాతనే ఇల్లు అని నేను చెప్తాను. అంటే ఆ రెండు విధాలుగా పోయిన వాళ్ళకు వాస్తుతో పాటు ఇంట్లో వాళ్ళ జాతకాలన్నీ చూసి వస్తాను. జాతకాలు చూడటం వల్ల వాళ్ళకి ఏమైనా గండాలు ఏమన్నా ఉంటే ఉంటే వాటిలో పూజ చేయటం వల్ల వాళ్ళకి వచ్చే ధైర్యాన్ని బట్టే తీరుతుందేమో. అంతే కదండి, అంటే పూజ చేయటం వల్ల అంటే ముందు ఫస్ట్ మీకు ఈ దశ నడుస్తుంది కాబట్టి నేను ఒకటి నమ్ముతాను, ఈ గ్రహానికి పూజ చేసుకోండి అని చెప్తాము. అయితే నేను ఒకటి నమ్ముతానండి, ఈ పూజలు వాస్తు జాతకము ఇవన్నీ మీరు చెప్తే అది ఒక మంచి పని. ఇంట్లో ఒక ప్రశాంతమైన ఒక దీపం వెలిగించడం అనేది ఆక్సిజన్ లాంటిది, మనిషికి వాయువు లాంటిది. అండ్ ఆ దీపం వెలిగించాలంటే మనం పొద్దున్నే లేస్తాము, స్నానాలు చేస్తాము, మొత్తం శుభ్రం చేస్తాము, అమ్మవారి దీపం అట్లా వెలుగుతా మనం వస్తా పోతా కనిపిస్తా ఉంటే అదొక పవిత్రమైన భావన. దానికోసం నేను ఇట్లాంటివి నమ్ముతాను తప్ప బ్లైండ్గా గుడ్డిగా ఇది ఇట్లానే పూజ చేస్తే మొత్తం కష్టాలన్నీ పటాపంచలైపోతాయి అనేది నమ్మను. కానీ మొన్న ఆ సంఘటన జరిగిన తర్వాత కొంచెం మార్పు అంటే ఆలోచించడం మొదలుపెట్టాను. అండ్ మీరు చెప్తూనే ఉంటారు, నేను కూడా ఈ మధ్యన ఒకటి రెండుసార్లు మీకు కాల్ చేశాను, ఈ ముహూర్తం ఎట్లుందండి, ఇప్పుడు బయటకు వెళ్ళొచ్చు, ఇది స్టార్ట్ చేయనా అని అడిగారు, మీరు కరెక్ట్ చేశారు మీరు నన్ను, సంతోషం, థ్యాంక్ యూ. అయితే నాకు ఇంకొక డౌట్ ఏమొచ్చిందంటే ఈ జాతకాలు చూపించుకొని, ఈ వాస్తులు చూపించుకొని, ఈ పూజలు చేయించుకొని పెళ్ళిళ్ళు అనేవి జరుగుతున్నాయి. ఎంతో కష్టపడి ఒక అమ్మాయి పెళ్ళి ఒక అబ్బాయి పెళ్ళి చేయటం అంటే ఎంత కష్టం అండి. అయినా కానీ నేను చూస్తున్నంత వరకు తొందరగా ఈ మధ్యన ఎక్కువ మందికి మా టైంలో మా తర్వాత టైంలో కూడా డైవోర్స్ అనేది కానీ విడిపోవటం అనేది కానీ తక్కువగా జరుగుతుండేది. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అనేది డైవోర్స్ అనేది ఎక్కువ జరుగుతుంది, వాళ్ళందరూ జాతకాలు చూపించుకుంటున్నారు కదా, కామన్ అయిపోయింది. మరి అప్పుడు ఏం జాతకం చూసినట్టు? కరెక్ట్ అండి, మీరు అన్నది 100%. ఈ మధ్యకాలంలో ఎందుకు ఎక్కువైతుందంటే ఫస్ట్ ఏంటంటే అది డిగ్రీలలో చూడాలండి. ఒక జాతకం చూసేటప్పుడు అంటే మేము పురాణాల్లో వెళ్తే మరి మాకు జాతకాలు చూసి చెప్పారని కొంతమంది కూడా ఆప్షన్స్ అడుగుతుంటారు కదా. పురాణాలు ఏంటంటే అప్పుడు సేవ చేసేవాళ్ళు, ఇప్పుడు మీరు ఉన్నారు, మీ అత్తగారికి అంత ఇంత సేవ చేసి ఉంటారు. మా అత్తగారు చీరండి ఇది, నాకు గుర్తుండే ఒక ఆవిడకి 22-23 ఇయర్స్ అప్పుడు కట్టుకున్నారు ఈ చీరని, కాకపోతే ఆవిడ ఇష్ట ప్రకారం ఉంచుకున్నాను, మధ్యలో అది ఏదో ఒక డిజైనర్కి ఇచ్చి మార్పించుకున్నాను. ఇది ఆవిడ మీద ప్రేమతో అనమాట, అది ఉండాలి నా దగ్గర అనిపించింది. ఇది మా అత్తగారు, మీరు అనగానే చాలా బాగుంది. అంటే అప్పుడు ఏంటంటే సేవ చేసేవారు ఎదుటి వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఆమె ఒక అత్తగారింటికి వెళ్ళిందంటే ఆ అత్తకు సేవ చేసేది, అప్పుడు వాళ్ళ అత్తగారు కూడా ఉండేవారు, ఆవిడ కూడా సేవ చేసేవారు. ఇప్పుడున్న కాలంలో ఏంటంటే పిల్లలు ఇంకోటైతే బాగా చదువుకుంటున్నారండి, పోటాపోటీగా చదువుకుంటున్నారు, ప్యాకేజీలు కూడా వాళ్ళతో పాటు ఈక్వల్గా వస్తున్నాయి. చూసుకున్న తర్వాత ఏంటంటే నాకు నేను బతకగలను అనే ఫీలింగ్ కూడా ఒక జనాలలో ఉంది, అమ్మాయిలకు ఎక్కువ ఉంది. ఇండివిజువాలిటీ పెరిగిందండి, అంతకుముందు జనరేషన్ లాగా ఇప్పుడు లేదు, నేను ఒప్పుకుంటాను. ఆ పెరగటం విడాకులు దారితీస్తుంది అంటారా? అంతే కదా, దారి తీస్తుందా అంటే నేను ఎందుకు తగ్గుతాను, నేను ఎందుకు పడతాను. ఇప్పుడు ఒకప్పుడు అంటే భర్తలు కొట్టేవాళ్ళు ఆడపిల్లల్ని మీ పాతకాలం, అప్పుడు భరించే వాళ్ళు చెంప దెబ్బ కొట్టిన వాడు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నేను ఎందుకు కూడుకుంటాను, నాకేం అవసరం,
అనే మైండ్లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇడిపోతున్నారంటే అండి యద్భావే తత్పవతి అన్నారు. యద్భావ తత్పవతి అంటే మీరు ఎలా ఉంటే నేను అలా ఉంటాను, ఈ కాలం అట్లా మారిపోయింది, మీరు మంచుకుంటే నేను మంచుకుంటాను, మీరు మంచి అయితే నేను మంచిగా ఉంటాను. అంటే నీకు విడిపోయే యోగాలు ఉండి నాకు విడిపోయే యోగాలు ఉన్నాయి అనుకోండి, ఇద్దరం విడిపోతున్నట్టే కదండి. అవును, మరి అట్లాంటప్పుడు మరి జాతకంలో అది తెలియదు అంటారా? అదే జాతకంలో చూసుకోవాలి, అది క్లారిటీగా అంటే ఈ డిగ్రీలలో చూడాలి. ఏంటంటే ఇప్పుడు పాయింట్స్ చూసినాయేమో 36 పాయింట్స్ మా అమ్మాయికి 28 పాయింట్స్ కలిసినాయి, 30 పాయింట్స్ వరకు వచ్చినాయి అంటే మంచిగా కలిసినాయి అని చెప్పి పంతులు గారు అని చెప్తారు. కానీ ఇద్దరికి విడిపోయే యోగాలు ఉన్నాయి అనుకోండి, మీకు విడిపోయేలు ఉన్నాయి వాళ్ళకి విడిపోయేగాలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు విడిపోతారు. ఒకరికి విడిపోయే యోగాలు ఉండి ఇంకొకరు విడిపోయే యోగాలు ఉన్నాయి లేవనుకోండి, అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉంటారు, కొంచెం అడ్జస్ట్మెంట్ జరుగుద్ది. సో అంటే నేను ఎందుకు విడిచిపెట్టడం, ఏదో కొంచెం అయినా కోపం ఎక్కువ, ఏదో సంథింగ్, ఏదో రీజన్ చిన్న రీజన్స్ ఉంటాయి కదా. మనం పాయింట్స్ చూసేటప్పుడు ఇంతసేపటికి పాయింట్స్ కాకుండా ఇద్దరికి విడిపోయేగాలు ఉన్నాయో లేవో చూసుకుని అది ఎన్ని డిగ్రీలలో పడ్డది అనేది చూసుకొని మనం అప్పుడు కంఫర్ట్ చూసుకున్న తర్వాత అప్పుడు మ్యారేజ్కి ముందడుగు వేయాలి. పెళ్లి చేసే టైం కూడా చాలా ఇంపార్టెంట్ అండి, అలాంటి టైం చేయాలి. అంటే కొంతమంది అంటే శని నక్షత్రాల్లో కుజ నక్షత్రాల్లో లగ్గాలు పెడుతున్నారు, అలా పెట్టకూడదు, మంచి నక్షత్రాల్లో పెట్టాలి. ఇప్పుడు శుక్ర నక్షత్రాలు పెట్టారనుకోండి వాళ్ళిద్దరి మధ్య అనూన్యమైన ప్రేమ ఏర్పడుతుంది. చంద్ర నక్షత్రాలు పెట్టారనుకోండి ఒకరికొకరు చాలా ఇష్టపడుతూ ఉంటారు. అట్లా ఇప్పుడు శని నక్షత్రం పెట్టి కుజ నక్షత్రం పెడితే ఇద్దరు కొట్టుకుంటారు ఇప్పుడు. అంటే పెట్టి లగ్గం పెట్టేప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి, అది కూడా కొంచెం చూసుకొని పెట్టుకొని ఈ జాతకాలకు క్షుణ్ణంగా పరిశీలించుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏదేమైనా కానీ ఒకళ్ళు మనం జీవితంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు కొంతవరకు అడ్జస్ట్మెంట్ చూసుకొని తర్వాత స్టెప్ తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళు కొడుతున్నా తిడుతున్నా అవమానిస్తున్నా పడి ఉండాలని నా ఉద్దేశం కాదు, కొంచెం ఆ విషయంలో సహనం వహించి సంయమనంతో నిర్ణయం తీసుకుంటే ఇరుపక్షాల వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు ఇది మనం వదులుకున్నంత మాత్రాన నెక్స్ట్ ఇంకోటి కలిసి వస్తుందని గ్యారంటీ లేదు. అందుకే అండి, ఎందుకంటే ఇప్పుడు మనము ఇద్దరికి రెండు పెళ్లిలు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు పాతకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే అమ్మాయికి దోషాలు ఎక్కువ చూపిస్తుంటారు. మీరు రెండో పెళ్లి సంబంధాలు కూడా చూస్తారు కదా 100% అండి. అంటే అదేంటంటే ఇప్పుడు ఇద్దరు విడిపోయేగాలు ఉన్నాయి, ఇట్లా మనం చూసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయికి ఇట్లా ఉన్నాయి అనుకోండి, పెళ్లికి ముందు తెలిసిపోతుంది ఈ అమ్మాయికి ద్వితీయ వివాహం ఉంది అని నాకు తెలిసిపోతుంది. అప్పుడు ఏంటంటే కుంభ వివాహం కానీ రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి చేయించడం కానీ విష్ణు ప్రతిభతో పెళ్లి చేయించడం కానీ చేయాలి. అంటే అవి నేనేం చెయ్యనండి, చెప్తాను అంటే మీరు ఇలా చేసుకుంటే బాగుంటుంది అని. ఇప్పుడు మనం చూడండి కొన్ని రోజులు ముందుకు వెళ్తే ఐశ్వర్యరాయ్ కూడా రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి చేశారు. అప్పుడు మన పేపర్లో పెద్దగా వచ్చేసింది అది. అమితాబ్ బచ్చన్ నమ్ముతాడంటండి అవన్నీ. ఆయన అప్పట్లో ఏబీసీ కార్పొరేషన్ ఏదో సంథింగ్ ఏదో పెట్టి చాలా అసలు మొత్తం సంపాదించింది మొత్తం ముడిచిపెట్టుకుపోయింది. ఆ టైంలో మీ ఇలాంటి సిద్ధాంతి ఎవరు వాళ్ళకి నమ్మకస్తులు అంటే ఎవరో ఉంటారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కరిలాగా చెప్తే ఆయన చెప్పింది చెప్పినట్టు చేశారు. ఇప్పుడు అసలు చూడండి ఎక్కడ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ మీరు పేర్లు న్యూమరాలజీ అది కూడా అంటుంటారు, ఈ పేర్లు మార్చడం వల్ల ఏమన్నా నిలబడే అవకాశం ఉంటుందా? కొంచెం అంటే 100% కానీ ఒక 60-70% నేను చెప్పగలుగుతానండి. ఇది పెళ్లికి ముందు మార్చాలంటారా? పెళ్లికి ముందే మార్చాలి. అంటే ఇప్పుడు పేరు బలం అనేది ఉంటుంది. అబ్బాయి అమ్మాయి ఉన్నారండి, ఇప్పుడు మన లగ్గాలు పెట్టేటప్పుడు ఏం చూస్తుంటే అమ్మాయి పేరే మారుస్తారు, అబ్బాయిని స్టాండర్డ్ గా తీసుకుంటారు, అబ్బాయి పేరు మార్చరు. ఎందుకు? మన శాస్త్రాలు అంతే చెప్తున్నాయి. అంటే నేను చెప్తున్నానండి నా పర్సనల్ చెప్తున్నాను, ఎవరి పేరు బాగాలేకపోతే అలా పేరు మార్చాలి. పెళ్లితో మన జీవితం కొత్తగా రావాలి. ఇప్పుడు నేను ఒక మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నానండి, మీ అందరూ తెలిసిన విషయం. మా దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని సంబంధాలు ఉంటాయి. ఎన్ఆర్ఐ సంబంధాలు ఎక్కువగా ఉంటాయి, డాక్టర్ సంబంధాలు ఎక్కువగా ఉంటాయి, సాఫ్ట్వేర్స్ ఎక్కువ ఉంటాయి. తెలుగు వాళ్ళు ఎక్కడైనా సరే అంటే ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ఇవన్నీ మేము చూస్తూనే ఉంటాము సంబంధాలు. అంటే ఇక్కడ వారు అక్కడ వారు కన్సల్ట్ కావాలని ఏం లేదమ్మా, ఇప్పుడు అందరూ ఏంటంటే వాట్సాప్లో అందరూ పంపిస్తున్నారు, ఆ విధంగా మీరు కన్సల్ట్ కావచ్చు. అంటే మనం జాతకాలు ఇప్పుడు మా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనుకోండి, మీరు ప్రొఫైల్స్ పంపిస్తూ ఉంటాము. కొన్ని ప్రొఫైల్స్ నచ్చకపోయినా కొంతమంది ఏమన్నా మాకు ఇంకా కావాలని అంటుంది, కొంతమందికి ఏమో నచ్చవు. నచ్చపోయినప్పుడు ఏం చేస్తామంటే మేము జాతకాలు అనేది చూస్తాం కదా. ఇప్పుడు ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఫస్ట్ జ్యోతిష్యం చూస్తాము, ఈ అమ్మాయికి ద్వితీయ వివాహం ఉందా, ఈ అబ్బాయికి ద్వితీయ వివాహం ఉందా, లేదా పెళ్లి ఎప్పుడవుతుంది, ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేయించుకోవాలి అంటే మేము అప్పుడు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే దాంట్లోనే రెమెడీస్ ఇస్తాము. ఆ తర్వాత ప్రొఫైల్స్ వచ్చినప్పుడు జాతకాలు మేమే ఫ్రీగానే చూస్తాము. మా ద్వారా కాకుండా మీకు అదర్ ద్వారా అంటే మీ బంధువుల ద్వారా వచ్చిందండి మీకు సంబంధం, మాకు జర జాతకం చూసి పెట్టండి బంధువులు గారు అంటారు. అట్లా ఎనీ ప్రొఫైల్స్ వచ్చినా కూడా మాకు డేట్ ఆఫ్ బర్త్ టైం పంపిస్తే మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ మేము జాతకాలు ఫ్రీగా చూసి పెట్టడం జరుగుతుంది. పేరు మార్చడం ఎప్పుడు జరుగుతుంది?
పేరు మార్చడం అంటే ఇప్పుడు అదే పెళ్ళి ఓకే అయిన తర్వాత ఓకే ఈ జాతకాలు అంటే మనము ఆస్ట్రాలజీ విషయంలో మాత్రము ఆ బ్రహ్మదేవుడు కూడా మార్చలేదు దాన్ని. సో మన పరిహారాలు చేయించగలుగుతాం కానీ మనం దాన్ని ఎవ్వరు మార్చలేము. ఇప్పుడు పేర్లో కొంచెం చేంజెస్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు VUSS అట్లాంటి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, ఆ కాంబినేషన్ ప్రకారం మీ పేరు మార్చుకోవడానికి పెళ్లికి ముందు చెప్తాము. చిన్నపిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు చిన్నపిల్లల విషయంలో మా అబ్బాయికి అన్న పిల్లలకి పేర్లు ఎలా పెట్టాలండి? పుట్టిన పిల్లలు ఒకటండి, మనకు అన్ని అంతా తెలిసిన విషయం ఏంటంటే 27 నక్షత్రాలు ఉంటాయి, 27 లో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అక్షరం వస్తుంది. మా పంతులు గారు ఈ అక్షరం ఇచ్చారు అక్షరం ప్రకారం పెడతానని అందరూ తెలిసిన విషయమే. కానీ ఏంటంటే మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఆ అబ్బాయి జాతకం వేస్తాము, జాతకం వేసిన తర్వాత ఆ అబ్బాయి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, అబ్బాయి డాక్టర్ అవుతాడా, అబ్బాయి ఎన్ఆర్ఐ వెళ్తాడా, అబ్బాయి మంచి స్పోర్ట్స్ మ్యాన్ అవుతాడా, అబ్బాయి ఒక హీరో అవుతాడా, ఒక డాక్టర్, అవన్నీ జాతకంలో ఉంటాయి. జాతకంలో ఉంటాయి ఉంటాయి. ఈ అబ్బాయి ఏ రంగంలోకి వెళ్తే బాగుంటుంది అనేది ఆ రంగాన్ని బట్టి మనం ఈ పేరు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూస్తాను చూడండి, మీకు మన పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు మనకు, ఇప్పుడు అందరు కూడా ఇప్పుడు చిరంజీవి గారి పేరు ఏం పేరు అసలు పేరు శివవరప్రసాద్ గారు, రజనీకాంత్ గారి పేరు శివాజీ గారు, అవునా జయసుధ, జయసుధ అసలు పేరు లలితరాణి, జయప్రద గారి పేరు ఆవిడ పేరు వేరే ఉంది. ఏంటంటే అందరు పేర్లు మార్చుకొని వచ్చిన వాళ్ళే. వీళ్ళందరిలో బాగా పాపులారిటీ పెరిగింది చూడండి. టెన్నిస్ స్టార్ అంటే ఎవరంటామండి? సానియా మీర్జా. దేనివల్ల ఆమె పేరు మార్చుకుందా? పేర్లో వైబ్రేషన్ చూడండి, నేను కొన్ని చెప్తాను మీకు. సోనియా గాంధీ గారు ఉన్నారు, సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ ఉన్నారు. ఇందిరకి ఎవరికి పేరు ఎక్కువ వచ్చింది? సోనియా గాంధీ గారికి వచ్చింది. అంటే ఇందిరాగాంధీ జమ్మాడ. అదంతా ఎందుకండి? ఇప్పుడు ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఇప్పుడు అందరు ఉన్నారు కదా, నయనతార గారు ఉన్నారు, నయనతార వచ్చిన త్రిష కాజల్ గారు వీళ్ళంతా ఉన్నారు కదా, అందరిలో ఇంకా మార్కెట్ రేట్ ఉన్నది ఎవరికి? నయనతార. ఇప్పుడు యాంకర్స్ ఉన్నారు, సుమా ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. ఎక్కువ సినిమా ఆఫర్లు అనసూయకు వస్తున్నా. అది అందులో ఏం కలిసిందండి? వై యా కానీ హా కానీ పేర్లో ఉండటం వల్ల మంచి వైబ్రేషన్స్ వస్తున్నాయి. అంటే న్యూమరాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ప్రకారం పెట్టలేదండి, అది మనకు దాంట్లో దొరకదు. మనం ఏంటంటే అన్నీ సెర్చ్ చేసి ఇండియా చైనా వీళ్ళంతా ఉన్నారు కదా, ఇందులో తీసుకున్నది న్యూమరాలజీ. ఆ విధంగా ఉంటుంది మంచి. ఏంటంటే పిల్లలు ఏదైనా ఫర్మ్కి పేరు పెట్టేటప్పుడు ముందు మన పేరు బలం చూసి, ఏదైనా సంస్థకి, ఏదైనా బిజినెస్కి, ఏదైనా ఒక పుట్టిన బాబుకి పేర్లు పెట్టేటప్పుడు ఒకసారి చూసి పెట్టుకోవటం మంచిది అంటున్నారు. బిజినెస్ ఉందండి, బిజినెస్ లో టాప్ బిజినెస్ ఏదో రిలయన్స్ అని అంటాము. అవును. దాంట్లో ఏమొచ్చింది? రిలయన్స్ ఇయన్స్ యా ఈ ఉంటది. మన హోటల్స్ తీసుకొస్తాం, సుబ్బయ్య గారు హోటల్ చాలా ఫేమస్, సుబ్బయ్య గారు హోటల్, దాంట్లో ఏం కలిసిందండి? యా ఇంకా అందరు పేర్లు మార్చుకుని యా పెట్టామంటారు. అలా అని కాదండి, ఒకటండి అంతకు యా వస్తున్నాయి. నేను పేర్లు, నా పెద్ద కూతురు పేరు నవ్య, యా వచ్చింది. నా చిన్న కూతురు పేరు హిమబిందు, హెచ్ ఉంది. యా మేడం ఇప్పుడు నా పేర్లో లేదు ఎస్హెచ్ ఉంది కదండి, శైలజ లేదు, ఎస్హెచ్ రాయను నేను, SALAWS. అందరు సైలాస్ కిచెన్ అని పిలుస్తారు, ఎస్కే తగ్గుతుంది, అక్కడ ఫైవ్ నెంబర్ వస్తుంది, బిజినెస్ మంచి పేరు వస్తుంది. అంటే ఈ యూట్యూబ్ ఛానల్కు అట్లా ఆ విధంగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళు కూడా ఏంటంటే ఒక హెచ్ కానీ వై కానీ తగ్గుతూ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నుమద కరెక్షన్ తీసుకుంటూ వాళ్ళు ఏ రంగానికి వెళ్తారో ఆ విధంగా మనం పేరు పెట్టడం వల్ల వాళ్ళు మంచి ఉన్న స్థితికి వెళ్ళిపోతారమ్మా. అయితే ఇప్పుడు నన్ను చాలా మంది అడుగుతుంటారనమాట, మీరు పెట్టి 2 ఇయర్స్ అయింది, మీకు చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎలా అండి ఎందుకు అని అడుగుతారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పేరు బలం అంటారా? 100% అది తగ్గుతుంది. అంటే ఇక మా టాలెంట్, మా నాలెడ్జ్ అన్ని బలదురు. అలా అనండి. మీరు ఏంటంటే మీరు పునర్వసు నక్షత్రము, ఆ గురు నక్షత్రము. గురు అంటే ఫుడ్ ఇంపార్టెంట్ ఎక్కువ ఇస్తాడు. పునర్వసు నక్షత్రం అంటే తినేవాళ్ళే ఎక్కువ. వంటలు చేయడం కానీ తినడంలో కానీ తెలిసిపోతుంది మనకు వెంటనే. ఆ విధంగా మీరు ఫుడ్ మీద బాగా ఇంపార్టెన్స్, అంటే మీరు చేస్తున్నప్పుడు ఏంటంటే మాట్లాడే విధానం చాలా క్లారిటీగా ఉంటుంది. ఒక యాంకర్ లాగా మాట్లాడతారు మీరు, గలగలగలగని మాట్లాడుతుంటారు. సరే నా గురించి వదిలేయండి, కొత్త యూట్యూబర్స్కి ఏమైనా చెప్తారా? అదే అండి, అంటే ఒకటి మీరు ఏ పేరుతో పెడుతున్నారు, ఆ పేరు కరెక్షన్ మొత్తం ఎంత ఉంది? ఇప్పుడు అన్ని టీవీలలో సుమన్ టీవీ చాలా టాప్. ఎందుకని? ఒక అక్షరాన్ని పెట్టేటప్పుడు దాన్ని ఒకటికి 10 సార్లు ఆలోచించి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కరెక్ట్ ఉందా లేదా చూసుకుని మీరు పెట్టడం వల్ల మీరు ఏ రంగం అయితే అనుకుంటున్నారో ఆ రంగానికి మీరు స్పీడ్గా వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారు, సో వాళ్ళకి ఫెచింగ్గా ఏమైనా చెప్తే బాగుంటుందేమో అని చెప్పి చెప్పాను. పేరు బలం చూసి పెట్టండి అని అంటున్నారు. ఓకే, అన్ని బాగానే మాట్లాడుకున్నాము, మిమ్మల్ని కలవాలి పర్సనల్గా అనే వాళ్ళు నాకు ఫోన్లు చేస్తున్నారు, శర్మ గారు చెప్తారా అని. అసలు మీరు కొంచెం డీటెయిల్గా మిమ్మల్ని ఎట్లా కలవాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి, మీరు ఏం చేస్తారు, ఎలాగ ముందుకి, అంటే ఒక వ్యక్తితో ఈ కాల్ వస్తే నేను ఇట్లా ప్రొసీడ్ అట్లా చెప్తే కొంచెం బాగుంటుంది. అంటే కింద నెంబర్స్ ఇవ్వండి,
అండి. నెంబర్స్ ఇస్తే మీరు అంటే మేము ఫోన్లో ఇప్పుడు బయట దేశాలు ఉన్న వాళ్ళకు ఫోన్ అపాయింట్మెంట్ ఇస్తాము, వాళ్ళకు ఇట్లా భర్త భార్య మధ్య గొడవలు అవుతున్నాయి మాకు ఈ విధంగా చూడండి అంటే అప్పుడు జాతక పరంగా చెప్తాము, నుమల పరంగా కూడా అప్పుడే చెప్తాము. లేదు ఇంకా మమ్మల్ని కలవాలి కంపల్సరీ మీ మమ్మల్ని కలవాలని కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏంటంటే మీరు ఇంటికి పిలిచి వాస్తుతో పాటు మీ ఇంట్లో వాళ్ళందరి జాతకాలు చూసి ఇంటికి రెమెడీ చెప్పి వస్తాము. ఇట్లా మ్యారేజ్ బ్యూరో కోసం కలవాలండి మేము అంటే మా అమ్మాయికి మ్యారేజ్ కావట్లేదు అనే వాళ్ళకు కూడా అంటే మీరు వస్తున్న ఆఫీస్కి వచ్చినా నల్గొండలో ఒక బ్రాంచ్ ఉందండి, మనకు హైదరాబాద్ ఒక బ్రాంచ్ ఉంది, అంటే తిరుగుతూ ఉంటాము ఒక దగ్గర ఉండము. మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఒక వన్ డే టూ డే ముందు అట్లా కాల్ చేస్తే మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మేము రాలేము అనుకున్న వాళ్ళు ఇట్లా మ్యారేజ్ బ్యూరో గురించి కానీ ఇట్లా జ్యోతిషాన్ని గురించి కానీ రాలేము అనుకున్న వాళ్ళు మాత్రం మీకు ఫోన్లోనే మీకు అన్ని జాతకాలు చెప్పడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ కూడా ఇట్లా మేము ఫోన్లోనే చేయించుకుని వాట్సాప్ ద్వారా మీ ప్రొఫైల్స్ పంపిస్తూ ఉంటాము, ఆ విధంగా మీరు కన్సల్ట్ కావచ్చు. అలాగే ఇట్లా వారాహి అమ్మవారి గురించి మీకు ఇట్లా పూజ అంటే ఇంకో వారాహి అమ్మవారు మాకు నిత్యం జరుగుతూనే ఉంటాయండి, మేము ఆ పూజలు ఎప్పుడు బిజీనే ఉంటాము. సోమవారం శుక్రవారం అమావాస్య అంటే మీరు ఎప్పుడు చేయించుకున్నా కూడా మీ ప్రాబ్లం ఏంటిది, డబ్బుల ప్రాబ్లమా, పిల్లల ప్రాబ్లమా, జాబ్ ప్రాబ్లమా, లేకపోతే పెళ్లి ప్రాబ్లమా, ఎనీ ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మేము అక్కడికి వచ్చేది ఏముండదండి. మీరు ఓన్లీ పూజ చేసి అమ్మవారి మీద వేసిన పసుపు మాల మాత్రం మీకు పంపడం జరుగుతుంది, అంటే వారాహి అమ్మవారి మీద పసుపు మాల వేస్తామన్నట్టు మేము, ఆ మాల వేసి మీ పేరు మీద మేము కొరియర్ చేయడం జరుగుతుంది. అసలు శర్మ గారు మీరే ఒక ఛానల్ పెట్టారు, దాని గురించి చెప్పట్లేరు. శర్మ గారు ఛానల్ పెట్టారు, ఆల్రెడీ అందులో వీడియోస్ పోస్ట్ చేశారు, కొన్ని చూడండి. అండ్ ఏవో ఆయన నోట్తోనే చెప్తారు అందులో ఏమేమి వస్తాయి ఏంటి అనేది. అంటే ప్రతి వీక్ లో మేము రాశిఫలాలు చెప్తామండి, ప్రతి వారం అంటే ఆదివారం అన్ని రాశుల వాళ్ళకి, అన్ని రాశుల వారికి ఆదివారం నుండి వెరీ గుడ్, మళ్ళీ సాటర్డే వరకు వీక్లీ రాశిఫలాలు వస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడ నుంచి కూడా అన్నీ వస్తుంటాయి అందులో, ఇంతకుముందు అంటే పట్టించుకోలేదు టైం లేక, కంపల్సరీ దానికి టైం కేటాయిద్దాం అనుకుంటా. కేటాయించాలండి, సర్వీస్ లాంటిదే ఇది. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ అంటే మాకు ఫ్రీగా ఓపెన్ అవుతుంది, మేము చూస్తుంటాము, మీరు చెప్తుంటే అమ్మాయ తెలుసుకున్నాం కదా అనే ఒక తృప్తి ఉంటుంది మాకు. మీలాంటి వాళ్ళు పెట్టి తీరాలి కంపల్సరీ అండి. ఇంకా ఏ డౌట్స్ కూడా మీరు కామెంట్ ద్వారా పెట్టడం వల్ల మీకు ఏమన్నా డౌట్స్ ఉంటాయి కదా, అవును, ఇలాంటి వరలక్ష్మి గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాల్ చేయండి. దాదాపు నేనే లిఫ్ట్ చేస్తాను, దాదాపు ఎందుకంటే 9 to 5 వరకు నేను కంపల్సరీ లిఫ్ట్ చేస్తాను, చేసి మీకు కావాల్సిన విధంగా మీరు అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను. ఇంక నుంచి నన్ను అడగకండి, శర్మ గారు ఒక ఛానల్ ఓపెన్ చేసి నా పని తగ్గించారు. చక్కగా కామెంట్స్ చేయండి, 24/7 శర్మ గారు మీకు అవైలబుల్ ఉంటారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ గురించి ఎప్పుడు నేను చెప్పాను తెలుసా, శర్మ గారిది మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, మనకే మంచిది. అండ్ మీకు రివ్యూస్ చెప్పాను కదా, నాకు వచ్చినాయి. నేను ఆ రోజు ఒక వీడియోలో అడిగితే రివ్యూస్ నాకు పంపించారు, అవి ఇక్కడ టెలికాస్ట్ చేస్తాను, ఎండ్లో పెడతాను చూడండి. చాలా మంచి విషయాలు చెప్పారు ఇవాళ, మాకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా శ్రావణ మాసం గురించి, వారాహి అమ్మవారి గురించి, మా పేరు బలం గురించి, అండ్ బిజినెస్ ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి అట్లాంటివన్నీ చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి, మళ్ళీ కలుద్దాం. హైదరాబాద్ పెయింటి కాలనీలో ఉంటాను. శైలజ గారి వీడియో చూశాను, తర్వాత శర్మ గారికి కాల్ చేశాను, ఆ తర్వాత షాప్కి వచ్చి శర్మ గారు హిస్టరీ రెమెడీ చేసి వెళ్ళారు. ఆ తర్వాత షాప్ చాలా మంచిగా నడుస్తున్నది. థ్యాంక్స్ శర్మ గారు. నమస్కారం అండి, మేము శైలు కిచెన్ దాంట్లో శర్మ గారి నెంబర్ చూసామండి. వారు మా ఇంటి వాస్తు చూశారండి, చూశాక అక్కడ నుంచి షాప్ కూడా తీసుకొచ్చామండి. వాళ్ళు తీసుకొచ్చాక కూడా మాకు రిజిస్ట్రీ అదంతా తీసారండి, తీసాక బాగా నడుస్తున్నారండి షాప్. అట్లనే మా పిల్లల జాతకాలు కూడా వాళ్ళ చూశాకనే మా పాప విదేశాలకు వెళ్ళారండి. మా పాప కూడా మంచి మ్యారేజ్, మంచి సంబంధం ఇప్పుడు మా పాపకి ఇద్దరు పిల్లలండి. అట్లాంటి శర్మ గారికి శైలు చెల్కి థ్యాంక్స్ అండి, శర్మ గారికి థ్యాంక్స్ అండి.